ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి, దేవుడు చూపించిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మీ అందరికీ సదా తోడై ఉండు గాక. ఆమేన్. ప్రియులారా, కీర్తన గ్రంథంలో నుండి ధన్యులు అనే ఒక మాట గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో ఒక 4 విషయాలు మనం ధ్యానం చేశాము. అలాగే మొదటి కీర్తన 1వ వచనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తరువాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో నుండి కీర్తన, మొదటి కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూర్చుండు చోటుల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సుచిత ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా ప్రభువా, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలు. యేసయ్య శక్తిగల నామములు మీ పాదాల చెత్త మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మాలోనికి మీ జీవాన్ని కలుగచేసి పరిశుద్ధాత్ముడా, వారి యొక్క నూతన అనుభవంతో వర్తమానంతో మేమందరం కలుసుకోవడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి యోగ్యంగా ఉండేలా నడిపించమని తండ్రి, ఖాళీగా ఉన్న మా హృదయాలందరితో మీ వాక్యమనే జీవాహారమును నింపి బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ ప్రసారం చేస్తున్న టీవీ వారిని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు అనుభవిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరొకసారి శుభములతో మీ ముందు నిలవబడి ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృప మీ అందరిపై నిలుస్తుందని, మీ అందరినీ దేవుడు తాకి సమృద్ధిగా దీవిస్తున్నాడని నమ్ముచున్నాం. పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథములో ధన్యుడు లేకపోతే ధన్యత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. వీళ్ళరా, గత కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కీర్తన గ్రంథంలో 1వ కీర్తనలో నుండి కూడా ధన్యుడు అనే అంశాన్ని బట్టి ధ్యానం చేస్తున్నాం. ఎవరు ధన్యుడు అని అంటే, మొదటి వచనం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి భాగంలో ధ్యానం చేశాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు. దుష్టులు అంటే ఎలాంటి వారు? పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో మనం చూసాం, వారి సాంగత్యము మంచి నడవడిని జరుగుతుందని, వారి జీవితంలో వారు భయంకరంగా హింసింపబడతారని, వారందరూ కూడా పాతాళానికి దిగిపోతారని. కనుక అలాంటి వారి ఆలోచన మనకు వద్దు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం పరిశుద్ధాత్మ కలుగచేయ ఆలోచనతోటి జీవించాలి, అది మంచిది అని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ నుండి మనం కొన్ని వచనాల ద్వారా ధ్యానం చేస్తాం. వీళ్ళ 2వది, పాపుల మార్గమున నిలువక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు.
ధన్యుడు అనే మాటను మనం ధ్యానం చేశాం. పాపులు అంటే ఎవరో మనం చూసాం గత వారంలో. పాపము చేయవారిని పాపులు అంటారు. ఈ పాపము చేయవారు బహుగా భయపడతారు. పాపం అనేటువంటిది మనిషికి స్వాభావికంగా వచ్చిన లక్షణం. తల్లి గర్భం నుండి అది వెంటాడుతూ వస్తున్నటువంటి అనుభవం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా దురాశలను కలుగ చేసి నాశనానికి తీసుకొని వెళ్ళి మరణములోనికి తీసుకొని వెళ్ళి మరణం తరువాత నిత్య నరకంలోనికి నడిపించే గొప్ప ఘోరమైన అనుభవం అని పాపం గురించి ధ్యానం చేసేవారు. ఆ పాపం అంటే కూడా ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఆజ్ఞాతిక్రమం పాపమని, సకల దుర్నీతి పాపమని, విశ్వాస మూలం కాదు ఏదో పాపమని, మంచి చేయాలని తెలిసి కూడా చేయకుండా ఉండటం పాపమని, ప్రార్థన చేయకుండా ఉండటం పాపమని తెలుసుకున్నాం. ఇదంతా చేయవారిని పాపులు అని పిలుస్తూ ఉన్నాం. పాపము చేయవాడు పాపి, పాపము చేయవాడు పాపానికి దాసుడు, పాపము చేయవాడు ఈ లోకంలో దేవునికి మరుగై ఉంటాడు, బహుగా భయపడతాడు, ఆదరణ ఉండదు అని ఇలాగ అనేక విషయాల గురించి మనం గత వారంలో ధ్యానం చేసాం. పిల్లల ఈరోజు మూడవ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక. సో 3 types of people. ఫస్ట్ వికెడ్, రెండవది సిన్నర్, మూడవది స్కర్ట్ఫుల్. మొదటిది వికెడ్ అనగా ఈవిల్ మైండెడ్, రెండవదిగా పాపులు, మూడవదిగా స్కర్ట్ఫుల్ అంటే అపహాసకులు. ఈ అపహాసకులు చాలా డేంజరస్. అపహాస్యము అనేటువంటి దాన్ని తెలుగు డిక్షనరీలో మనం చూస్తే పిల్లరా ఏమని ఉందంటే, హేళన చేయటం, వెక్కిరించటం, తిరస్కరించటం, లేక చిలకన చేసి మాట్లాడటం, ఇలాంటి భావాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ యొక్క అపహాసకులు అంటే ఎవరిని లెక్క చేయరు వాళ్ళు. వారు ఎప్పుడు కూడా ఎదుటి వారిని తులనాడుతూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. దేవుని మీద కూడా సరైన నమ్మకం ఉండదు. దేవుని క్రియలను కూడా అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుని లెక్క చేయరు, మనుషులను లెక్క చేయరు. వారి కంపే వారికి ఇంపు. ఒక సామెత ఉంది, తన కంపు తనకు ఇంపు, ఇతరుల ఇంపు తనకు కంపు అని. అంటే తన కంపు తనకి ఎంత కంపు ఉన్నా వాడికి అది ఇంపు అయినట మంచిదే, కానీ ఇతరుల యొక్క ఇంపు ఎంత మంచిదైనా అది వీడికి కంపుగానే కనబడుతుంది అని. సో ఇలాంటి తత్వం కలిగినటువంటి వారు అపహాసకులు. వీరు వీళ్ళ ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు, ఎదుటి వారిని తూలనాడుతూ ఉంటారు, ఎదుటి వారిని చిన్న చిన్న చూస్తూ ఉంటారు. వీరికి వీరే గొప్పగా ఉంటూ ఉంటారు. వీరి వెనుక ఏముందో తెలియదు. వీడికి పంట పనులున్నా కూడా ఎదుటి వాడికి ఒకవేళ చిన్న సందు పనులుంటే వాళ్ళు చూసి హాస్యం చేస్తాడు. వీడికి నడవటం రాకపోయినా సరే ఎదుటివాడు సరిగా నడుస్తున్నా వాడు నడకను వంక పెడతాడు. వీడి జీవితం భయంకరంగా పక్కలు పడుతూ ఉన్నా కూడా ఎదుటి వారి పక్కలు ఎట్టు చూపిస్తూ ఉంటాడు. సో ఇది అపహాసకుడి యొక్క జీవితంలో కలిగేటువంటి ఒక గౌరవమైనటువంటి అనుభవం ప్రియులరా. సో ఈ అపహాసకులు అప్పుడప్పుడు మనకు తారసపడుతూ ఉంటారు. వారు మనల్ని ఒక్కోసారి మాట్లాడినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. నాకు ఒక అనుభవం ఎదురైంది 1985-87 సమయంలో. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు శ్యాంబాబు అనే ఒక కుర్రాడు నాతో పాటు ఉండేవాడు. అతడు చాలా ప్రార్థన పరుడు. సో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. దాదాపు ఇద్దరం ఒకే రూము, ఏదైనా చిన్న అన్న అందని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ప్రక్క రూమ్లో సహదేవ్ అని ఒకడు ఉన్నాడు. వీడు అపహాసకుడు, ప్రతి వాడిని హేళన చేస్తూ ఉంటాడు, కామెంట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళరా ఇలాంటి వాడు ఉండేవాడు. వీడు మేము ప్రార్థన చేస్తూ ఉంటే మమ్మల్ని అపహాస్యం చేయాలి, దేవుడు ప్రార్థన చేస్తుంది కదా దేవుడిని కూడా హేళన చేయాలని తలంపు వాడికి వచ్చింది. వాడు ఎలా ప్లాన్ చేశాడంటే, వాడికి ఏదో బాధ కలిగితే మేము వెళ్ళి ప్రార్థన చేస్తే
అది తగ్గలేదనుకోండి, ఇదిగో వీళ్ళు ఇలాంటి వాళ్ళని అపహాస్యం చేసి దేవుని దూషించవచ్చు, మమ్మల్ని దూషించవచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు అనుకుంటాను. తెలియదు, మేము మాట్లాడుకుంటున్న టైంలో వచ్చాడు, వచ్చి ఒక పిల్లోని పంపించాడు. అరే అన్నకు కడుపు నొప్పి వస్తుందట, బాగా ఇబ్బంది పడుతున్నాడు, రండి ప్రార్థన చేద్దురుగండి అన్నాడు. సరే వెళ్ళాం పదా పదా అని. నిజంగానే కడుపు నొప్పి వచ్చినలాగా ఇటు అటు బొర్లాడు, అటు ఇటు తిరిగాడు, బాగా మెలక తిరుగుతామన్నాడు. భయపడి మేమేం చేశామంటే నేను కొంచెం అనుమానించి నిలబడ్డగాని ఈ శాంబాబు మరీ ప్రేయర్ఫుల్, అతనికి ఇలాంటి ఏం పట్టించాడు. సరే అన్న ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. సరే ఇద్దరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, చాలాసేపు ప్రార్థన చేసాం, చేసి 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 అయిపోయిన తర్వాత ఆమె అనగానే ఏ అన్నాడు, లేచి నిలబడ్డాడు. ఏ నాకు కడుపు నొప్పి లేదన్నాడు, హేళన చేశాడు, వెళ్ళిపోయాడు. మేము ముఖం మార్చుకొని మా రూమ్కి వెళ్ళిపోయినాం. పోయిన అర్ధ గంటకు నిజంగానే కడుపు నొప్పి స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు మామూలు మెరకలు తిరగట్లేదు, బీభత్సమైన మెలకలు తిరుగుతున్నాడు, కేకలు పెడుతున్నాడు నొప్పి నొప్పి అని. ఇందాక నొప్పి అంటే మామూలుగా హేళన చేసింది కదా, ఇప్పుడు కూడా అంతే అనుకుని అందరూ వాడికి ముఖం చూస్తామన్నారు. ఓ శ్యాంబాబుని ఇవ్వబడరా, చిట్టిబాబుని ఇవ్వబడరా అంటున్నాడు. ఓ ఏమో నిజంగానే ప్రార్థన చేస్తే దేవుడి దయ వల్ల వాడికి కడుపు నొప్పి తగ్గిన తర్వాత రెండు చేతులు కొట్టుకొని ఏడ్చాడు, మిమ్మల్ని ఏదో హేళన చేశాను రా, నిజంగానే నాకు కడుపు నొప్పి వచ్చిందని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలాసార్లు అపహాసకులు ఈ విధంగా తమ జీవితంలో ఇతరులను హేళన చేస్తూ ఉంటారు. ఇతరులను హేళన చేయడం ద్వారా, లేకపోతే దూరమడడం ద్వారా, తక్కువ చేసి మాట్లాడడం ద్వారా వారు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రియరా, వీరిని అపహాసకులు అని మనం చెప్పవచ్చు, పరిహాసకులు అని చెప్పవచ్చు. వీరి దగ్గర ఉండటం చాలా డేంజర్ అని బైబిల్ చెప్తుంది. అసలు వారు కూర్చున్న చూడనే కూర్చుంటుందని బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఇలాంటి అపహాస్యము చేసి అనేక రీతులుగా నష్టపోయిన కొంతమంది వ్యక్తులు కూడా మనం బైబిల్లో కనబడుతూ ఉంటారు. బిల్లరా, మనం కొన్ని విషయాలను క్లుప్తంగా చూద్దాం, తర్వాత వారి జోలికి పోతే ఏమవుతుందో కూడా మనం నేర్చుకొని ఎందుకు దేవుడు వారి దగ్గర కూర్చోవద్దన్నాడు ఆ విషయంలో మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. బిడ్డరా, రాజైన దావీదు ఆయన రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తరువాత ఎప్పుడో ఏలీ కుమారుల కాలంలో ఈ దేవుని మందసము ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. ఆ పట్టబడిన మందసము తీసుకెళ్ళి, ఓ దేవా, ఓ దాగోను దేవత, నీవు మాకు విజయాన్ని ఇచ్చావు, ఈ మందసము పట్టబడిందంటే నిజంగా ప్రభావం అంతా మనకొచ్చింది, ఇశ్రాయేలు దేవుడి కంటే నీవు గొప్ప దేవుడు అని ఆ దేవత మందసము ఆ మందిరంలో పెట్టారు. తెల్లారి పొంది చూడగానే ఆ దేవత సాష్టంగా నమస్కారం చేస్తుంది మందిర మందసం ముందు. లేపారు అయ్యో పొరపాటునని. ఆ తర్వాత మరలా చూస్తే మరలా నమస్కారం చేస్తూ ఉంది. ఈసారి తల కాళ్ళు చేతులు మండెం అలాంటివి ఎదిగిపోయినాయి. ఇవన్నీ చూసారు వాళ్ళు. పిల్లరా, ఇక ఈ దేవుడు మనకంటే మన దేవత కంటే గొప్ప దేవుడు, మన దేవుడే వాళ్ళ ముందు సాగిన పడ్డాడంటే ఇది ఉంచుద్దని బయటికి పంపించేశారు. అది ఒక చోట కళ్ళంలో ఉంది. చాలా దినములైన తర్వాత దావీదు మహారాజుకు ఒక మంచి తలుపు వచ్చింది. దేవుని మందసం అక్కడ ఉండకూడదు. దేవుని మందసం అంటే దేవుడు కదా, మన దేవుడు మన మధ్యనే ఉండాలి. ఆయన దగ్గర మనం విచారణ చేయట్లేదు, ఆయన దగ్గర మనం ప్రార్థన చేయట్లేదు, ఆయన ఆజ్ఞలను మనం తెలుసుకోవట్లేదు, కనుక మందసాన్ని తీసుకుందాం అని చెప్పేసి రెండు తెల్లటి కొత్తడ ఎప్పుడు కూడా కాడిపోయినటువంటి ఎడ్లని తీసుకున్నాడు. కొత్త బండి తయారు చేశాడు. దాని మీద ఎట్టుకురావాలని యాజకులు లేవీలు అందరినీ సమకూర్చాడు. వెళ్ళారు, ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. బిల్లరా, మందసం కొంచెం కదిలింది, కదలగానే వచ్చా అనేటువంటి ఒక కర్మ ఒక ఒక యాజకుడు ఆ మందసం కింద పడుతుందేమో అని దాన్ని పట్టుకున్నాడు. బిల్లరా, పట్టుకోగానే అతడు చనిపోయాడు. దావీదుకు దావీదుతో ఉన్నటువంటి వారికి భయం వేసింది. అయ్యో, దేవుని మందసమును పట్టుకున్న వచ్చా చనిపోయాడు, ఈ మందసం మరలా మన దగ్గరికి వస్తే ఏమవుతుందో అని భయంతో ఎక్కడ పెట్టాలా అనుకున్నారు. ఆ కలిపి దగ్గర
ఓబెదే దేవుడని ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడి ఇంట్లో ఒకటి లేక తప్పకుండా పోయిందని, ఊరి బయట ఉన్నాడని, తక్కువ వాడని అతని దగ్గర పెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డరా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయిందట. ఇతడు ఒకవేళ ఒక కుటుంబం రాష్ట్రం పొందే పోతపోయిందని అక్కడ పెడితే ఆ పేదవాడి పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది అతని పిల్లలను కుటుంబాన్నే కాకుండా అతని ఇంట్లో ఉన్న సొంతంతటిని అత్యధికముగా ఆశీర్వదించాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చూడండి, మనుషులు త్రోసివేస్తారు కానీ దేవుడు త్రోసివేయడు. తన యొక్క విశ్వాసం ఉంచిన వారిని ఆయన కనికరించు దేవుడు అయ్యున్నాడు. వారి పక్షమున మేలు ఉంచిన దేవుడు అయ్యున్నాడు. ఆ పేదవాడు ఆహ్వానించాడు, ఇంట్లో చేర్చుకున్నాడు మందస్వామి. నీ సోదరి సోదరుడు దేవుని మందస్సు నీ ఇంట్లో ఉంటే నిజంగా నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివే. నీ సొంతంతా దీవించబడుతుంది. నీకు ఎక్కడి నుంచో అక్కడ సంపాదన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యము కలుగుతుంది. సో ప్రియులారా, అలా జరిగిన తరువాత అక్కడ ఓబెదెదోము దీవించబడతా ఉంటే ఈ విషయం వల్ల రాజుగారికి తెలిసింది. ఇక మరో ఎందుకు దోషం పోయిందనుకున్నాడు. ఆ మందస్సాన్ని తీసుకురావాలని రాజునగరికి తీసుకుని వస్తున్న సమయంలో యాజకులు, లేవీయులు పాటలు పాడుతూ ప్రజలు నాట్యం చేస్తూ సంతోష కాలంలో వస్తూ ఉన్నారు. ప్రియులారా, అప్పుడు దావీదు కూడా రాజు అనేటువంటి స్థితిని మర్చిపోయి ఆయన బట్టలు కూడా ఏమైపోతున్నాయో తెలియకుండా చక్కగా వారికి అందరికీ భోజనం పెట్టిన తర్వాత అతను సంతోష గానం చేస్తూ నాట్యం ఆడుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు అతని వస్త్రాలు కూడా ఏదో పోతున్నాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చూసారా, అప్పుడు రాజనగరికి రాగానే ఆ డ్యాన్స్ వేస్తూ నాట్యం చేస్తున్న దావీదు మహారాజుకు తన భార్య అయిన సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుంచి చూసింది. చూడు చూసి ఆయనను మనసులో హీనపరిచింది అని మనుషుల విధమైన బైబిల్ చెప్తుంది. అప్పుడే హీనంగా చూసిందట. అయ్యో, రాజేంటి ఇతని రాజేస్తున్నాడా? ఓకే, అంతకుముందు ఊరుకోలేదు ఈ రాజుగారు. వారికి ద్రాక్షరసం అవన్నీ చేసి అందరికీ సంతృప్తిగా ఇల్లు పంపించిన తర్వాత ఈయన తన రాజనగరికి వస్తా ఉంటే ఈ ఆ కుమారి దావీదు కుమారి అయిన మీకాలు ఆయన ప్రకాశం చేస్తుంది. పనికి వారిన వాళ్ళగా ఒక సామాన్యం చేసినట్టుగా నీవు నాట్యం చేయతగినా అని అంటుంది. ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా ఏమంటుందో చూడండి. ఈయన స్థితి గల 20వ వచనం వచ్చి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయును మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడ కూడా తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇస్రాయిలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత గణహీనముగా కనబడుతుందని అపహాస్యము చేసినందున. చూసారు పిల్లలు, ఘనహీనంగా కనపడ్డావు, వ్యర్థుల్లాగా ఉన్నావు, పనికత్తులు చూస్తుంటుండగా ఎలా చేసావని, ఎంత ఘనహీనంగా కనపడ్డావని అపహాస్యము చేసిందట. ప్రియమైన దేవుని బిడ్డ, చూసారా, దావీదు చేసింది ఆత్మలో పారవస్యము కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని మందసం ఎదుట అతను తన యొక్క భక్తిని చూపిస్తే ఈమె దృష్టికి ఎలా కనపడిందంటే అది ఒక ఘనహీనుడు, వ్యర్థుడు చేసిన కార్యంలాగా కనపడింది. వీళ్ళరా, చూసారా, ఆమె అలాగ అపహాస్యం చేసిందట. అపహాస్యం చేసిన తరువాత చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే దావీదు కోప్పడలేదు. ఏమంటున్నాడంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలులను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసిందిని, యెహోవా సన్నిధి నేను ఆటాడితిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గణయుడు ఉందని మీ కారుతో ఆయన. చూసారా, నేను కోప్పడలేదు, నువ్వు అంటున్నావే
ఆ పనికిరతల దృష్టికి నిజంగానే నేను కలిగి ఉన్నైనా పర్వాలేదు, లేకపోతే నేను హీనంగా ఇంకా ఉన్నా పర్వాలేదు, హీనుడిగా ఎంచబడ్డా పర్వాలేదు, నేను చేసింది దేవుని పని, దేవుని సన్నిధిలో ఆనందించాను అన్నాడు. ఈ అపహాస్యం చేసినటువంటి మీకాలకు వచ్చిన ప్రతిఫలం ఏంటో చెప్పమంటారో పిల్లరా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని చెప్తుందంటే, తర్వాత చదువుదాం లాస్ట్ వచనం చదివితే ఏమన్నా చూడండి, మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూసారా పిల్లరా, దావీదు దేవుని భక్తుని అపహాస్యం చేసింది. దావీదు దేవుని హృదయానుసారుడు, ఆయన హృదయానుసారుడైనటువంటి దావీదును అపహాస్యం చేసిన ఆయన భార్యకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే, షీ వాజ్ బారన్ అంటిల్ డెత్. చూసారా, పిల్లలు కనకుండా ఆమె గర్భము మూయబడింది. ఓన్లీ డ్యూ టు ద స్కార్న్ఫుల్నెస్, అపహాస్యము చేయటము ద్వారా ఆమె యొక్క గర్భము మూయబడింది మరణము వరకు కూడా. చూసారా ఎంత భయంకరమైనటువంటి స్థితి వచ్చిందో పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, 28వ వచనం చదివితే, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన మోకాళ్ళలోని యూదులకు, రాజా నీకు శుభమని ఆయనను అపహాసించేది. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో యేసు ప్రభు వారిని చూడండి అపహసిస్తున్నారు. చూడండి, ఎర్రని అంగీని ఆయనకు తొడిగించారట, ఆయన వస్త్రాన్ని తీసివేశారట, ముళ్ళ కిరీటము పెట్టారట పిల్లర. అది రాజులక బంగారము కిరీటములాగా వాళ్ళు తలంచి, నీ తల మీద బంగారము కిరీటము పెట్టాము రాజా, యూదుల రాజా నీకు శుభము అని అపహాస్యము చేశారట పిల్లర. అపహాస్యం యేసు ప్రభువుకి వచ్చిన అనుభవం అది. చాలా సరే, యేసును నమ్ముకున్న నీకు నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రజల దృష్టిలో చిన్న చూపులు చూడబడతా ఉంటాయి, అయినా పర్వాలేదు, నీవు దేవదావీదులాగా నేను ఇంకా నిజమైన పర్వాలేదని, నన్ను ఇంకా నీవు తీసివేసిన పర్వాలేదని మీ కాలుతో చెప్పిన రీతిగా నీవు దేవుని ఎదుట అలాంటి స్థితిని కలిగి ఉండి అలాంటి దీవెనలోనికి నీవు రావాలని పరిశుద్ధాత్మ దేవుని నామమును బట్టి నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసయ్యను అపహసించారు వారు, యేసయ్యను అపహసిస్తూ ఉన్నారు లేరా? యూదుల రాజా నీకు శుభము అని ఆయన్ను అపహసించారు, తిరస్కరించారు, గేలి చేశారు, హేళన చేశారు. యేసు ఏమీ మాట్లాడలేదు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఇల్లరా, కొన్నిసార్లు ప్రజలు దూషించినప్పుడు నీవు టెంప్ట్ అయిపోయి మరలా తిరిగి దూషిస్తున్నావా? అలాంటప్పుడు దేవుని కొరకు నీవు దూరం అవుతావు. యేసు ప్రభువుని దూషించినటువంటి వారి యొక్క దూషణ మాటలను భరించిన యేసు నీవు జ్ఞాపకము చేసుకొని నిన్ను అపహసించే వారి ఎదుట నీవు మౌనముగా ఉండి వచ్చుంటే నీకు గొప్ప దీవెన ఉంది. నిన్ను అపహసించిన వారి అపహసింపబడతారు, నిన్ను ఎత్తిపరిచిన వారి వారు పడవబడతారు, నిన్ను చిన్న చూపు చూసిన వారి నీ ఎదుట సాగిన పడతారు. దేవుడు నీకు ఇచ్చే గొప్ప కృపాది, ప్రభువు చూపిన మార్గం అది. సో యేసయ్యను అపహసించినప్పుడు యేసయ్య అలా మౌనంగా చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యంలో అపహాసకులు అంటే ఎలాంటి వారో ఇప్పుడు నీవు విన్నావు, అపహాసకులు ఏమి చేస్తారో విన్నావు, వారికి తగిన వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో కూడా నీవు చూశావు, వాళ్ళ జోలికి పోవద్దని హెచ్చరిక కూడా విన్నావు.
నీవు చేయవలసిన తీర్మానం కూడా లాస్ట్లో దేవుడితో చెప్పాడు. ఇవన్న నీవు ఏ వైపు ప్రయాణం చేస్తున్నావు? ఆహాహా, ఈ అని కూర్చొని నలుగురు ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గరకు చెప్తున్నావా? ఆ సామర్థ్యం మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు. దానికంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటం మంచిది అంటున్నాడు దేవుడు. ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవునికి నీ జీవితాన్ని సమర్పించాడు. ఒకవేళ ఆ స్థితిలో నీ ఉంటే ఏసయ్యా నన్ను ఆ స్థితి నుంచి తొలగించయ్యా. ఇస్మాయిలు ఇస్సాకును అపహసించి వెలివేయబడ్డాడు. మీకలు దావీదును అపహసించి పిల్లలు లేకుండా బేరమైపోయింది. తండ్రి దొంగ అపహసించి వారితో ఏకమై మిమ్మల్ని అపహసించి నిత్యత్వాన్ని కోల్పోయాడు, పరలోకాన్ని కోల్పోయాడు. తండ్రి అపహసించిన వారు యొక్క నోరు మోయబడ్డాయి. దేవ మేము అలా ఉండొద్దయ్యా. మమ్మల్ని సరిగిన స్థితిలో నేర్చుకుని నీ ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించిన వారిగా చేయమని ప్రార్థన చేసుకో. ఇప్పుడే యేసు రాకపోతున్నాడు. యేసు ఇప్పుడే నీపై తన కృపను కుమ్మరించబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనే మీదకి దిగబోతుంది. వాక్యం ఇచ్చిన ప్రయత్నం ఇస్తాం. ఇప్పుడే యేసయ్య తన హస్తమును నీ మీదకి చాపి ఉంచాయి. యేసు హస్తమును తాకుతుంది. నీకున్న సమస్య ఏదైనా, బాధ ఏదైనా, శోధన ఏదైనా, ఏదైనా అవసరం ఏదైనా, కొరత ఏదైనా ఇప్పుడే నజరేయుడ యేసు నామములో తీర్చిబడుతుంది. చిన్న ప్రార్థన చేసేయాలి. పాపను క్షమించాలి. ఉపహాసకుడిగా చేరి ఒకరు దృష్టిలో ఆలోచన నుంచి తప్పించాయా, పాపల మార్పు నుంచి తప్పించాయా నీవు ప్రార్థించి తాకుతున్నాడు. తీర్మానం చేసుకుని ప్రభువుని దర్శిస్తున్నాడు. స్తోత్రం ప్రార్థించాలి. పరిశుద్ధ ప్రభు, జీవాధిపతి వందనాలు. ఈ వాక్యం ద్వారా ఇక్కడ మాట్లాడారు తండ్రి. విన్న మా హృదయాలు ఈ కార్యము చేయకూడదు కాక ఆ దుష్టుల మార్గం నుండి, దుష్టు ఆలోచన నుండి, పాపల మార్గం నుండి, అపహాస్పలకు స్థలము నుండి తండ్రికి తీర్పులను వేరు చేయండి. దానివల్ల కలిగే నష్టం చూసాను, చూపించండి. ధన్యులముగా ఉండాలని కోరుతున్నాను. కనుక ఈ వాక్యాలను ధ్యానం చేస్తూ ధన్యులుగా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ పరిశుద్ధమైన చేతి మమ్మల్ని సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి వందనాలు, తండ్రి వందనాలు. ఇలా తీర్మానం చేసిన ప్రతి బిడ్డ ఇప్పుడే దీవించిన తెలుస్తుంది. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానం క్రీస్తు ద్వారా మీరు దేవులకు తలపడిన కుటుంబములకు కావాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, మీకు మా కార్యక్రమం ఆశీర్వదకరంగా ఉండి మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలలో దేవుడు దీవించుకుందాం. మేము సంతోషిస్తాం. మీతో కూడా మేము దేవుని కనపరుస్తాం. కనుక స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్లు కనపడతాయి. వాటికి మీరు మీ సలహాలు సూచనలు కూడా అందించవచ్చు. దేవుడు దీవించుకుంటాం. ఆమేన్.